ఒకటి పాపానికి నిర్వచనం. ప్రపంచంలో ఏమని ఉంటుంది చెప్పండి? జనరల్గా క్రైస్తవులుగా మనుషులుగా మనం పాపులమండి అని అంటే, లోకం లేదా లోకంలో లేదా పబ్లిక్లో ఉన్న రెస్పాన్స్ ఏముంటుంది ఒకసారి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈసారి వినండి. పాపులమా? ఏం చేసామని మేము పాపులు? మేము ఎవరికి కీడి చేయలేదే, మేము ఎవరికి నష్టం కలిగించలేదే, మేము ఏ జీవికి హాని చేయలేదే, మేము ఎలా పాపులు అవుతామయ్యా, మీ క్రైస్తవులు పని పాటలేదు కానీ అని వరల్డ్ ఒక డెఫినేషన్ ఇస్తుంది చూడండి. నా మాట్లాడుతున్నా, పాపాన్ని అసలు ఎలా నిర్వచించాలి, పాపాన్ని ఎలా కొలవాలి, ఇది పాపం అని ఎలా డిక్లేర్ చేయాలి? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంతకాలం నాకు తెలిసి ఇప్పుడు 12 సంవత్సరాల జర్నీ చేసాం మనం బైబిల్ పట్టుకుని, నాతో పాటు చాలామంది అన్నలు ఉన్నారు. ఈ 12 ఏళ్లలో నేను అడుగుతున్నా, అసలు పాపము అనగానే నిలువెరుతో అర్థం ఏంటి చెప్పండి? పాపము అనగానే దాన్ని ఎలా నిర్వచించాలి, దాన్ని నిలువెత్తు సాక్ష్యం ఏంటి అసలు? పాపం అనగానే ఏం చెప్తా చూసి నోరు అంట మాట కూడా రావట్లేదు మనకి, ఎందుకంటే ఇది అలా గడిపేస్తున్నాం అంతే. మనం పాపం అనగానే యేసుక్రీస్తు నమ్ముకోకపోవడం పాపం అండి అంటే మనకు బైబుల్ సెన్స్ అర్థం అవ్వలేదు. పాపం అనగానే వ్యభిచారం అండి అని కుదించేస్తే నువ్వు సరైన అర్థాన్ని ఇవ్వలేకపోతున్నావు. పాపము అనగానే దొంగతనం అని ఆ డెఫినేషన్ మాత్రమే చూపిస్తే మన దగ్గర సరైన ఆన్సర్స్ లేవు. లోకం పాపం అనగానే ఏం చెప్తుందంటే, ఏ జీవికి హాని చేయకుండా, ఎవరికి ఏ నష్టం కలిగించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతకడం అది పాపం కాదు అంటది ఎవరు? లోకం. లోకం ఇచ్చే డెఫినేషన్ అదైతే బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటి? అప్పుడప్పుడు క్రైస్తవులుగా మనకి బాగా అలవాటైపోయి ఈ భారత మైథాలజీ మనకు బాగా అర్థమైపోయి అలవాటైపోయి ఏమంటాం చెప్పిన, మేము ఏ కీడు ఎవరికీ చేయలేదండి, మాకు ఎందుకు ఇలా జరుగుతుందో అంత. బాగా వినండి, పాపం అనగానే డెఫినేషన్స్ రకరకాలుగా ఉన్నాయి సొసైటీలో. ఆ రకరకాల డెఫినేషన్లో బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ మనకు తెలియాలి. బైబిల్ ఇస్తున్నది ఏంటి అసలు? బైబిల్ ఏమని నిర్వచనం ఇచ్చింది? ఏమిచ్చిందో మనకే తెలియదు. రోజు బైబిల్ అట్టుకు తిరుగుతాం. ఏటు అసలు పాపం అంటే ఏంటో కూడా మనకు తెలియదు. నేను అడుగుతున్నా, అసలు బాప్టిజం ఎందుకు తీసుకున్నా కనీసం తెలుసా? తెలీదు మనకి. తెలీదు అనడానికి వచ్చిన చూడండి ఎంత ఎద్దేవ చేస్తుందో. మనుషులందరూ పాపం చేస్తున్నారు. మనుషులందరూ బయట పాపం అనగానే వరిస్తున్న ఒక అర్థం ఉంది. మేము ఎవరికి నష్టం చేయలా, ఏ జీవికి చీమకు కూడా మేము నష్టం చేయలేదు, మేము ఎలా పాపులు అవుతాం అని అడుగుతున్నారు. మనం కూడా అదే డెఫినేషన్ తీసుకుంటే, అంటే యేసుక్రీస్తు అవసరం లేదు, ఎవరికి ఏ నష్టం కలిగించకుండా, ఎవరికి ఏ హాని చేయకుండా మనం బ్రతికితే అసలు మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన రక్షకుడిగా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఎవరికి నష్టం చేయం కనుక. లోకం ఇస్తున్న డెఫినేషన్ అది. మాకై ఎందుకు ఇలా జరుగుతుందని మేము ఎవరికి నష్టం చేయలేదంటే ఏంటి నిర్వచనాల మధ్య క్రైస్తవ నిర్వచనం? మనిషికున్న మహిమ దేవుని యొక్క ప్రకాశం, అదే గ్లోరీనెస్. అర్థమవుతుందా? మనిషి ఏ గాడిని తప్పిపోయాడంటే దేవుడిచ్చిన ఆ గ్లోరీనెస్ అంటే ఏంటి, ఆ మహిమ అంటే ఏంటంటే సూర్యునికి వెలుగు మహిమ, నక్షత్రానికి ఆ వెలుగు మహిమ, చంద్రునికి ఆ వెలుగు మహిమ, మనిషికున్న మహిమ ఏంటంటే మహిమా ప్రభావంతో వాడికి ధరింపజేసిన కిరీటం ఏంటంటే దేవుని యొక్క లక్షణాలట. అదే వాడుకున్న గ్లోరీనెస్. పోయిందట ఇది. ఎప్పుడైతే మనకు పోయిందో మనం అందరం అడుగడుగున ఏ కొలతలో చూసినా మనం చేసేదేంటి? పాపం. ఒక భూ సంబంధమైన వస్తువులు పోలుస్తున్నప్పుడు మనకు ఎంత ఈజీగా అర్థమవుతుందో చూడండి. పౌలు గారు ఏం పరిచయం చేయాలనుకుంటున్నాడు ఈ సంఘానికి, సార్వత్రిక సంఘానికి? పాపం అనగానే ఆయన ఎలా కొలవడం ప్రారంభించాడంటే, ఆశించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో దేవుడు, ఆశించిన యొక్క సుగుణాలు మనలో లేకపోవడమే పాపమట.
ఇది అర్థమవుతుందో చెప్పండి. పాపంలో అర్థం అవనంతగా మగ్గిపోయమ్మా. ఏమని చెప్పిన అందరూ ఏ భేదము లేదట. ఇడు ధర్మశాస్త్రం అందున్నాడు, ఇడు వేదాలు అందున్నాడు, ఇడు ఇది వీడది, వీడు పండితుడు, వీడు ఫిలాసఫర్, ఏ భేదము లేదట. సైంటిస్ట్ అని లేదట, సామాన్యుడని లేదట, మనిషి చేసింది ఏంటంటే ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి గాడ్స్ ఇమేజ్ను పోగొట్టుకున్నట, గుర్తింపును కోల్పోయారట. ఆ గుర్తింపును కోల్పోయి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నావట. ఆ మహిమ ఇంకా రావడానికి ఎదురు చూస్తుంది. దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆ గ్లోరీని సందుకోవాలనుకుంటే ఇప్పుడు మీకు అర్థమైపోవాలి, పాపం అనగానే ఎలా కొలవాలంటే దేవుడిలో లేనిది మనిషిలోకి ఏదొచ్చినా అది పాపమే, అది పాపాన్ని కొలవడం. నేను ఏ జంతువును చంపలేదండి, ఏ కూర మొక్కను ఇరవలేదండి, ఏ సేవన చంపలేదు, ఇది కాదు డెఫినేషన్. డెఫినేషన్ ఏంటంటే దేవుడు కోరుకున్న లేదా ఆయన సుగుణాలు మనలో మిస్ అయిపోవడమే పాపం. దేవుళ్ళు వ్యభిచారం లేదు మనలోకి వచ్చింది పాపం. దేవుళ్ళో దొంగతనం లేదు మనలోకి వచ్చింది పాపం. అబద్ధ సాక్ష్యం దేవుళ్ళో లేదు, అబద్ధాలాడే స్వభావం మనలోకి వచ్చింది పాపం. నరహత్య ఆయన చేయడు కానీ మనిషిని మనిషిని చంపుకుంటున్నాడు, ఇది పాపం. ఇలా కొలుసుకుంటూ పోండి. దేవుణ్ణి అలా మీరు ఒక రెఫరెన్స్గా తీసుకుంటే ఆయనలో లేనివన్నీ మనలో ఉన్నాయి కనుక ఇదే పాపం, ఇదే మనం పోగొట్టుకున్నాం.